నేను నేను కాను ఇరవై రెండవ భాగం ఎవరా ఆశీర్వాదం యుగంధర్ యుగంధరనగానే ఈ ఊళ్ళో ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆశీర్వాదం చాలా డబ్బు గలవాడు అతని మీద మాకు చాలా కాలం నుంచి అనుమానంగా ఉన్నది అని కమిషనర్ అనగానే దేనికి అని యుగంధర్ అడిగాడు మద్రాసులో గంగారాంలా ఈ ఊళ్ళో ఆశీర్వాదం దొంగతనాలు హత్యలు ఇలాంటి నేరాలు ఎన్నో డబ్బు తీసుకొని చేయిస్తున్నాడని ఆశీర్వాదం గురించి గంగారాం చెప్పాడు మద్రాసులో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆశీర్వాదాన్ని పట్టుకున్నాం అని కమిషనర్ అనగానే ఆశీర్వాదం ద్వారా దక్షిణామూర్తి గురించి ఏమైనా తెలిసిందా అని యుగంధర్ అడిగాడు దక్షిణామూర్తి గురించి ఏమీ తెలియలేదు కానీ డాక్టర్ భగీరథి తనకు బాగా పరిచయమని తన గురించి డాక్టర్ భగీరథికి తెలుసునని ఒక మనిషిని ఎత్తుకుపోవటానికి మద్రాసులో తనకు సహాయం చేసేవాళ్ళెవరైనా ఉన్నారా అని భగీరథి అడిగారని తను గంగారాం పేరు టెలిఫోన్ నెంబర్ చెప్పానని ఆశీర్వాదం చెప్పాడు అని కమిషనర్ అనగానే అంతేనా అంతకన్నా సాక్ష్యమేమైనా దొరికిందా అని యుగంధర్ అడిగాడు సారీ యుగంధర్ ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్టు చేయలేం అతని మాట సాక్ష్యం కాదు భగీరథి కుమార్ని ఎత్తుకుపోయినట్టు కాని అతన్ని చంపటానికి ప్రయత్నించినట్లు కానీ ఇతరత్రా సాక్ష్యమేదీ దొరకలేదు గంగారాం మాట మీద ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్టు చేస్తే అతని మీద కేసు నిలవదు మీరు కూడా భగీరథి దోషి అని కోర్టులో రుజువు చేసే సాక్ష్యమేమీ చెప్పలేదు అని కమిషనర్ అన్నాడు అవును కొన్ని కేసులు అలా ఉంటాయి నేరస్థుడెవరో తెలుస్తుంది కాని ఆ మనిషి నేరం చేసినట్టు సాక్ష్యం దొరకదు ఈ కేసులో నేరస్తుడెవరో తెలుసు కానీ ఎందుకు నేరం చేశాడో కూడా తెలియదు అవును మీరన్నట్టు డాక్టర్ భగీరథిని కానీ దక్షిణామూర్తిని కానీ అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయలేం సాక్ష్యం చాలదు అని యుగంధర్ అన్నాడు మీ ప్రయత్నం మీరు చేశారు పోనివ్వండి జ్ఞాపకశక్తి పోగొట్టుకున్న మనిషి శ్రీరామో కుమారు ఎవరైతేనేం ఆ పది లక్షలతో సుఖంగా బ్రతికే ఏర్పాటు చేయండి అని కమిషనర్ అన్నాడు యుగంధర్ ఏమీ జవాబు చెప్పలేదు ఇదిలా ఉండగా ఎవరు కావాలి అని ఆనందరావు అడిగాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తిగారున్నారా అని యుగంధర్ అడిగాడు మీ పేరు అని ఆనందరావు అడగగానే యుగంధర్ తన విజిటింగ్ కార్డు ఆనందరావుకిచ్చాడు దక్షిణామూర్తి సెక్రటరీ ఆనందరావు ఆ కార్డును చూసి యుగంధర్ గారా కూర్చోండి దక్షిణామూర్తి గారికి చెప్తాను అని లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి గారు తీరికగానే ఉన్నారు రండి అని అన్నాడు యుగంధర్ రాజు ముగ్గురు దక్షిణామూర్తి గదిలోకి వెళ్లారు యుగంధర్ని చూడగానే దక్షిణామూర్తి కనుబొమ్మలు చిట్లించి మళ్ళీ వచ్చారా దేనికి అని అడిగాడు తర్వాత రాజుని కుమార్ని దక్షిణామూర్తి చూశాడు ఆయన మీ అసిస్టెంట్ రాజు పోయినసారి మీతో వచ్చాడు ఈయనెవరు అని దక్షిణామూర్తి శ్రీరామ్ని చూసి అన్నాడు దక్షిణామూర్తిగారు ఇతన్ని సరిగ్గా చూడండి పరీక్షగా చూడండి గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి అని శ్రీరాం వైపు తిరిగి మిస్టర్ లేచి నిల్చోండి అని యుగంధర్ అన్నాడు శ్రీరామ్ లేచి నిల్చున్నాడు దక్షిణామూర్తిగారు శ్రీరామ్ని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు పెదవు విరిచి ఎవరు గుర్తు తెలియటం లేదు ఎవరు అని అడిగాడు ఇతను మీ అబ్బాయి కుమార్ అని యుగంధర్ అన్నాడు యుగంధర్ చెప్పగానే దక్షిణామూర్తి కుర్చీలో నుంచి లేచి శ్రీరామ్ దగ్గరకు వచ్చి అతని మొహానికి తన మొహం దగ్గరగా పెట్టి కళ్లలోకి చూశాడు ఐదు నిమిషాలు శ్రీరామ్ని తదేకంగా చూసి వెళ్ళి తన కుర్చీలో కూర్చొని ఒక నవ్వు నవ్వాడు మిస్టర్ యుగంధర్ ఏమిటి జోక్ అని దక్షిణామూర్తి అడిగాడు జోక్ కాదు దక్షిణామూర్తి గారు ఇతను కుమార్ మీ అబ్బాయి అని యుగంధర్ అన్నాడు దక్షిణామూర్తి పెదవుల మీద చిరునవ్వు మాయమైంది మిస్టర్ యుగంధర్ మీ గురించి నేను వాకబు చేశాను అపరాధ పరిశోధనలో మీరు మేధావి అని న్యాయము ధర్మము నిజాయితీ గల మనిషి అని డబ్బు కోసం ఎవరిని మోసం చెయ్యరని చాలా గొప్పగా పోలీస్ కమిషనర్ రుద్రప్ప చెప్పారు మిస్టర్ రుద్రప్ప పొరబడి ఉండాలి వీధిన వెళ్లే ఎవరినో తీసుకుని వచ్చి అతను నా కొడుకని చెప్పి అతని ద్వారా నా ఆస్తి కాజేయడానికి పన్నాగం పన్నారా యుగంధర్ అటువంటి కిటుకులు నా దగ్గర సాగవు తక్షణం ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి లేదా ఎవరినో తీసుకువచ్చి నా ఆస్తిని దొంగలిద్దామని ప్రయత్నాలు చేస్తున్నందుకు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని దక్షిణామూర్తి అన్నాడు యుగంధర్ నవ్వాడు దక్షిణామూర్తి గారు మీరు శాంత స్వభావులని సామాన్యంగా ఎవరిని పల్లెత్తు మాట అనరని నీతి నిజాయితీ ధర్మము విడనాడకుండా వ్యాపారం చేస్తారని మీ గురించి పోలీస్ కమిషనర్ రుద్రప్ప చెప్పారు మిస్టర్ రుద్రప్ప పొరబడి ఉండాలి మీకు ముక్కు మీద కోపమని ఇప్పుడు తెలుస్తోంది అని యుగంధర్ అనగానే కోపం రాక చస్తుందా వీధిన పోయే ఎవర్నో తీసుకొని వచ్చి నా కొడుకని చెబితే నమ్మి ఓహో యుగంధర్ మీరెంత గొప్పవారు అని నేను మీకు షేఖాండి ఇవ్వాలా ఇతను నా కొడుక కుమారా వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని దక్షిణామూర్తి బజార్ నొక్కాడు వెంటనే దక్షిణామూర్తి సెక్రటరీ లోపలికి వచ్చాడు నా కొడుకు కుమార్ నీకు తెలుసా అని దక్షిణామూర్తి ఆనందరావుని అడిగాడు తెలుసు సార్ అని ఆనందరావు అనగానే బాగా తెలుసా అని దక్షిణామూర్తి అడిగాడు బాగా తెలుసు సార్ అదేంటి అలా అడుగుతున్నారు అని ఆనందరావు ఎదురు ప్రశ్న వేశాడు చూడు ఆ కుర్చీలో కూర్చున్న అతన్ని చూడు అతనెవరో నీకు తెలుసా అని దక్షిణామూర్తి అనగానే ఆనందరావు శ్రీరామ్ని పరీక్షగా చూశాడు తెలియదు సార్ అని అన్నాడు అతనే కనిపించకుండా పోయిన నా కొడుకు కుమార్ అంటే నువ్వేమంటావు అని దక్షిణామూర్తి అన్నాడు ఆనందరావు నవ్వి కాడంటాను అని అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ వైపు తిరిగి యుగంధర్ ఇప్పుడైనా మీకు తృప్త ఏమిటి మీరాడుతున్న నాటకం ఎవర్నో తీసుకొని వచ్చి నా కొడుకని ఎందుకంటున్నారు అని దక్షిణామూర్తి అన్నాడు దక్షిణామూర్తిగారు ప్లీజ్ టెంపర్ పోగొట్టుకోవద్దు ఇతను మీ అబ్బాయి కుమారని నాకు నిశ్చయంగా తెలుసు కనుకే అలా అన్నాను అని యుగంధర్ అన్నాడు తండ్రినైన నేను నా కొడుకును గుర్తుపట్టలేనా నిత్యము కుమార్ని చూసే నా సెక్రటరీ ఆనందరావు కూడా కుమార్ని గుర్తుపట్టలేదు కానీ మీరు కుమార్ని ఎన్నడూ చూడని మీరు కుమార్ని గుర్తుపట్టారు వావ్ ఫెంటాస్టిక్ అని దక్షిణామూర్తి ఆనందరావు వైపు తిరిగి మా ఆవిండి పిలు అని అన్నాడు ఆనందరావు వెళ్ళాడు గదిలో సూది పడితే చప్పుడయ్యేటంత నిశ్శబ్దం దక్షిణామూర్తి బరువుగా ఊపిరి పీల్చడం మాత్రం వినిపిస్తోంది కుమార్ దక్షిణామూర్తినే కన్నార్పకుండా చూస్తున్నాడు తలుపు తెరుచుకున్నది లక్ష్మీదేవి గదిలోకి వచ్చింది కూర్చో లక్ష్మి ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ మనం అడగనిదే మనకు సహాయం చేయడానికొచ్చారు మన కుమార్ని వెతికి పట్టుకునొచ్చారు ఆయనకి థ్యాంక్స్ చెప్పు అని దక్షిణామూర్తి అనగానే లక్ష్మీదేవి అందరినీ ఒకసారి చూసి ఏడి కుమారేడి అని ఆత్రంగా అడిగింది కనిపించలేదు నువ్వు కన్న కొడుకుని నువ్వే గుర్తుపట్టలేకుండా ఉన్నావా నువ్వేం తల్లివి చూడు సరిగ్గా చూడు అదిగో యుగంధర్ పక్కన కూర్చున్న అతనే మన కుమార్ మన కుమార్ అని యుగంధరే చెబుతున్నారు అని దక్షిణామూర్తి వెటకారంగా అన్నాడు లక్ష్మీదేవి శ్రీరామ్మొహాన్ని పరీక్షగా చూసింది దేన్నో వెతుకుతున్నట్టు అతని కళ్ళలోకి చూసింది అతని మొహమంతా చూసింది ఆమె కళ్ళలో నుండి నీళ్లు కారాయి ఎందుకేడుస్తున్నావు నీ కొడుకు తిరిగి వచ్చినందుకు సంతోషించక అని దక్షిణామూర్తి అన్నాడు ఆమె మాట్లాడలేకపోయింది తల విదిలించింది సరిగ్గా చెప్పు ఇతను కుమార్ కాడా నీ కొడుకు కాడా అని దక్షిణామూర్తి అనగానే కాడు అని ఆమె ఏడుస్తూ అన్నది యుగంధర్ ఇప్పటికైనా తృప్త ఇతను కుమార్ కాడని ఎప్పుడైనా నమ్ముతారా అని దక్షిణామూర్తి అడిగాడు క్షమించాలి దక్షిణామూర్తి గారు ఇతను మీ కొడుకు కుమార్ అని యుగంధర్ అన్నాడు ఓ గాడ్ మీకు పిచ్చి పట్టినట్టున్నది కన్న తల్లి ఇతను తన కొడుకు కాడని చెబుతున్నది తండ్రి అయిన నేను చెబుతున్నాను అయినా మీరు అని దక్షిణామూర్తి ఆగి శ్రీరాం వైపు చూసి మిస్టర్ నేనెవరో మీకు తెలుసా అని దక్షిణామూర్తి అడిగాడు తెలియదు అని శ్రీరామన్నాడు లక్ష్మీదేవిని చూపించి ఈమెవరో తెలుసా అని అడిగాడు తెలియదు అని శ్రీరామన్నాడు పోనీ ఈ ఇల్లు జ్ఞాపకమున్నదా అని దక్షిణామూర్తి అనగానే లేదు అని శ్రీరామన్నాడు మిస్టర్ యుగంధర్ నా సహనం పూర్తిగా పోయేటంతవరకు నన్ను పరీక్షించకండి వెళ్ళండి తక్షణం వెళ్ళిపోండి అని దక్షిణామూర్తి కోపంగా అన్నాడు దక్షిణామూర్తిగారు మీరు మీ ఆవిడ మీ సెక్రటరీ ఇతన్ని గుర్తుపట్టలేకపోయినా ఇతను మీ కొడుకని నేనంటున్నానంటే దానికి కారణం ఆధారం ఏదో ఉండి ఉండాలని ఎందుకు ఆలోచించలేదు కాస్త ఓపికగా వినండి మీ అబ్బాయి కుమార్ని సినిమా హాల్లో నుంచి ఎవరో బయటకు రమ్మని పిలిచారు అతను వెళ్ళాడు వాళ్ళు అతన్ని ఎత్తుకుపోయారు కుమార్కి స్పృహ పోగొట్టారు తర్వాత కృత్రిమంగా కొన్ని మందులు వాడి జ్ఞాపక జ్ఞాపకశక్తి పోగొట్టారు రెట్రోగ్రేడ్ ఎమ్నీషియా కలగజేశారు ఆ తర్వాత అతని మొహం మీద సర్జికల్గా ఘాట్లు వేసి కుట్లు వేసి రూపం పూర్తిగా మార్చేశారు కుమార్కి ఇతనికి పోలిక లేనంతగా మార్చారు ఆ తర్వాత పది లక్షల ఒక బ్రీఫ్ కేసులో పెట్టి అతన్ని మద్రాసులో ఓ హోటల్లో వదిలేశారు అది ఇతని కథ అని యుగంధర్ అన్నాడు ఓహో కథ చాలా బాగున్నది అపరాధ పరిశోధన మానేసి మీరు కథలు రాయడం ప్రారంభించండి కీర్తి యశస్సు రెండూ వస్తాయి అని దక్షిణామూర్తి అన్నాడు ఇతనే మీ కొడుకు కుమారనే సాక్ష్యం నిర్వివాదమైన రుజువు లేనిదే నేనితను కుమారని ఎందుకంటాను అని యుగంధర్ అన్నాడు దేవుడికే తెలియాలి ఏమిటా రుజువు అని దక్షిణామూర్తి అడిగాడు వేలిముద్రలు అని యుగంధర్ అన్నాడు వేలిముద్రలా అని దక్షిణామూర్తి ఆశ్చర్యంగా అడిగాడు అవును దక్షిణామూర్తి గారు మనుష్యుల వేలిముద్రల గురించి మీకు తెలుసో తెలియదో చెబుతాను వినండి ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే రకంగా ఉండవు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే బ్రిటీష్ పౌరుడు వేలిముద్రల గురించి పరిశోధనలు చేసి అరవై నాలుగు ట్రిలియన్ రకాలకన్నా ఎక్కువ ప్యాటర్న్స్ వేలిముద్రలున్నాయని రుజువు చేశాడు అసలు వేలిముద్రల ద్వారా మనుష్యుల్ని పోల్చవచ్చునని ప్రప్రథమంగా తెలుసుకున్నది మన భారతదేశంలోనే పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లా పరిపాలకుడైన సర్ విలియం జహర్ష్కెల్ అనే ఆయన వేలిముద్రల గురించి కనుక్కున్నాడు ఆ తర్వాత ఎందరో పరిశోధనలు చేసి ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే రకంగా ఉండవని నిశ్చయంగా తేల్చారు ప్రపంచమంతటా ఈనాడు వేలిముద్రలు నేర పరిశోధనలు ప్రాసిక్యూషన్లో ఐడెంటిఫికేషన్కి ఉపయోగిస్తున్నారు వేలిముద్రల సాక్ష్యాన్ని కాదనగల ధైర్యం ఎవరికీ లేదు అని యుగంధర్ అన్నాడు వేలిముద్రల గురించి మీరిప్పుడిచ్చిన ఉపన్యాసానికి చాలా థ్యాంక్స్ నాకు తెలియని విషయాలు చెప్పినందుకు ఇంకా థ్యాంక్స్ ఈ అబ్బాయి కుమారని రుజువు చేయడానికి వేలిముద్రల సాక్ష్యం ఉందంటున్నారు దయచేసి కాస్త విపులంగా ఆ విషయం చెప్పండి అని దక్షిణామూర్తి అడిగాడు మీ అబ్బాయి కుమార్ వేలిముద్రలు సంపాదించాను ఇతని వేలిముద్రలతో పోల్చి చూశాను రెండు ఒకటే అని యుగంధర్ అన్నాడు కుమార్ వేలిముద్రలు మీకెలా దొరికాయి అని దక్షిణామూర్తి అడిగాడు ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను అని యుగంధర్ అన్నాడు యుగంధర్ ఇతను కుమార్ అని వేలిముద్రల ద్వారా నా కొడుకని నిరూపిస్తానని చెబుతున్నారు అది సమయం వచ్చినప్పుడు ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి ఇతను నా కొడుకు కాడని నేను నిరూపించగలను ఇక దయచేసి వెళ్ళండి అని దక్షిణామూర్తి అన్నాడు ఇంకా ఉంది